జిల్లా నేర్చివేట నియోజకవర్గం చాట్రాయి మండలం బురుగుగూడెం గ్రామంలో ఎంటుడే న్యూస్ ఆధ్వర్యంలో మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ బంటారు శివశంకర్ రైతు గడ్డం ప్రభాకర్ రెడ్డి పత్తి మరియు వరి పైరులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఏఏ కృష్ణారెడ్డి ఐసిఆర్పి నాగేశ్వరరావు టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జునరావు రైతుల కొర్రప్రోలు కృష్ణారెడ్డి కొప్పుల నరేష్ రెడ్డి తోట శ్రీనివాసులు లక్కనబోయిన వెంకయ్య భూబత్తుల శ్రీనివాసరావు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజు నియోజకవర్గం చాట్రాయి మండలం పూర్గూడెం గ్రామంలో గడ్డం ప్రభాకర్ రెడ్డి అనే రైతు పత్తి చేనులోకి మన మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ బి శివశంకర్ గారు ఈరోజు సందర్శించి ఆయన యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయమై ఆయన మాటలలో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఏవ గారు. నమస్తే. ఈ యొక్క పత్తి చేను గురించి అలాగనే వరి యొక్క సస్యరక్షణ చర్యల గురించి కూడా మీరు వివరంగా తెలియజేయగలరని మనం చేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు శివశంకర్. నేను మండల వ్యవసాయ అధికారి చాట్రాయి. ముఖ్యంగా ఈరోజు చాట్రాయి మండలంలోని బూరుగూడెం గ్రామం సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలోని మనము పత్తి చేలను అలానే వరి పొలాలను కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా పత్తి ఇప్పుడు విజిటేటివ్ స్టేజ్ అయిపోయి ఫ్లవరింగ్ స్టేజ్లోకి వస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఇక్కడ మన గ్రామంలో పక్కన ఉన్న పర్వతాపురం కానీ ఇక్కడ కానీ మన మండలంలో మొత్తం 300 ఎకరాల వరకు పత్తి వేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గమనించింది ఏంటంటే కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల దోమ రసం పీల్చే పురుగు కానీ పచ్చదోమ కానీ కొంచెం తక్కువగా ఉండడం గమనించడం జరిగింది. కంటిన్యూస్గా మధ్య మధ్యలో వారం తర్వాత రెయిన్ఫాల్ పడటం చాలా మంచిదైంది. సో మనకి రసం పీల్చే పురుగు బెడద తక్కువ కాబట్టి ప్రస్తుతం రైతులు అక్కడక్కడ మనకి పత్తిలో పొటాష్ లోపం గమనించడం జరుగుతుంది. ఈ పొటాషికి సంబంధించి మనకి పంట 60 రోజుల్లోపు 1-2 సార్లు అలానే కాయపూత దశలో కూడా ఇంకోసారి అంటే మొత్తం పంటకి 3 సార్లు పొటాషిని 3 విడతలుగా కానీ వేసుకున్నట్లయితే మనం ఈ పొటాష్ లోపాన్ని అధిగమించవచ్చు. మనకి పొటాషియం లోపం ఎలా గుర్తించడం అంటే ఆకుల మధ్యలో బ్రౌన్ కలర్ స్పాట్స్ ఫామ్ అవుతాయి, అలానే ఆకు అంచుల నుంచి కూడా ఆకు పెలుసు బారిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చి పగిలిపోవడం జరుగుతుంది. అలానే అక్కడక్కడ కొంచెం తెల్లదోమను కూడా గమనించడం జరిగింది. ఒక్కసారి మనకి థయోమిత ఎగ్జామ్ కానీ లేదా పెగాసిస్ కానీ మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, అవి ఒక్కసారి స్ప్రే చేసినట్లయితే మనం ఈ తెల్లదోమను కూడా అరికట్టవచ్చు. అలానే రైతులకు కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకి ఈ ఊరికి సంబంధించిన మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉన్నారు, అలానే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రతి గ్రామంలో కూడా వరి మీద అలానే పత్తి మీద అన్ని రకాల మొక్కజొన్న అన్ని పంటల మీద కూడా ఆ రైతు భరోసా కేంద్రం నుంచి ఆ పొలాలని సందర్శించి వాళ్ళకి ఎప్పటికప్పుడు రైతులకి సజెషన్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే రైతులకు ఏ అవసరమైనా కూడా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఏ అవసరం ఉన్నా కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి సస్యరక్షణ చర్యలపైన కానీ లేదంటే ఒక కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేయాలన్నా కానీ అలానే ఎరువుల విషయంలో కానీ మనకి రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో ఉంది కాబట్టి రైతులందరూ కూడా తెలుసుకొని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. అలానే అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా తాము వేసిన పంటని అది పత్తి కానీ మొక్కజొన్న కానీ వరి కానీ ఏ పంట అయినా సరే ఖచ్చితంగా ఉద్యాన శాఖ పంటలైనా కానీ అన్ని రకాల పంటలను కూడా వాళ్ళ సర్వే నెంబర్ వైజ్ వాళ్ళ ఆధార్ నెంబర్తోటి ఖచ్చితంగా కూడా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. ఈ క్రాప్ ఎందుకు చేయించుకోవాలి అని అంటే ఈ క్రాప్ లేకపోతే మనకి రైతుకి అసలు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ అలానే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా కూడా వారికి పంట నష్టపరిహారం వచ్చే విధానంలో కానీ అలానే ఆ రైతు ఏదన్నా లోన్ తీసుకోవాలన్నా ఒకవేళ కౌలు రైతు అయితే అతను ఏదైనా యంత్ర పరికరాలు తీసుకోవాలన్నా కౌలు రైతు కార్డు తీసుకోవాలన్నా ఏదైనా కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను సందర్శించుకుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి మీరు మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క సర్వే నెంబర్ రికార్డ్స్ తోటి అక్కడ ఉండే గ్రామస్థాయి VAA గారిని సంప్రదించి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని
अंदर की सामने सर चाट्राय मंडल बुरुगुडेम ग्राम में मन वरी पोला सदर्शन जी वरी मोतम टेलरिंग स्टेज अंत बागा दुब्बुजे स्टेज ఈ టైంలో మనకి రైతులందరూ కూడా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి ఆ కాంప్లెక్స్ ఎరువుల్ని ఎక్కువగా వాడకుండా సూటి ఎరువుల్ని గాని వాడుకున్నట్లయితే రైతులకి తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది అలానే అక్కడక్కడ మనం సూటి ఎరువులు అంటే ఏంటో చెప్పండి ఓకే మనకి యూరియా అలా నత్రజని యూరియా రూపంలో ఉంటుంది కాబట్టి మనం యూరియా బస్తాని సూటి ఎరువుగా చెప్పుకుంటాం అలానే బాసరం అంటే సూపర్ అలానే పొటాషియం అంటే MOP ఈ మూడు గాని మనం వేసుకున్నట్లయితే ఈ కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులకు కొంతమేరకు వారి లాస్ కాకుండా తక్కువ ఖర్చుతోటి మనము పంటని దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ అలానే మనం ప్రతి గ్రామంలో కూడా రైతులకు వాళ్ళకి ఖర్చు ఎక్కువ లేకుండా తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి పొందాలని చెప్పి మనం పొలం బడులను కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పొలం బడుల్లో మనం ఏం చేస్తామంటే రైతుని స్వయం తనకు తానుగా ఓన్ డెసిషన్ మేకర్ గా మనం రైతుని తయారు చేయడం జరుగుతుంది అంటే వారికి ముందు మేము ఈ పొలం బడుల్లో వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా డెసిషన్ అంటే వాళ్ళు స్వతంత్రంగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఒక పురుగు యొక్క జీవిత చక్రం మీద పూర్తి అవగాహన కల్పించి ఏ టైంలో మనం స్ప్రే చేయాలి ఏ టైంలో చేయకూడదు అలానే పురుగు మందుల యొక్క విష ప్రభావం మానవాళి మీద ఎలా ఉంటుంది ఇలా వీళ్ళకి అంతేకాకుండా మనకి ప్రకృతిలో లభ్యమయ్యే వేపకాషాయం యొక్క ఉపయోగం అలానే దేశవాళీ ఆవు మూత్రాన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఏ విధంగా మనం సూక్ష్మజీవులను కాపాడుకుంటూ శత్రు మిత్ర పురుగుల్ని రెండింటిని సమపాలల్లో చేసుకుంటూ వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతోటి దిగుబడి సాధించే విధంగా మనం రైతుల్ని ఉత్తీర్ణత దిశలో అంటే వాళ్ళకి అన్ని శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తిగా వ్యాపారం మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా అలానే పొలాల్లో ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క పరిసరాలను విశ్లేషణ అంటే ఏ దోమ ఉంది ఏ పురుగు ఉంది ఆ పురుగుకి మనం ఏం స్ప్రే చేస్తే చచ్చిపోతుంది దాని యొక్క జీవిత దశ ఏంటి అనే దాని మీద మనం పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీ గ్రామంలో నిర్వహించే పొలం బడి కార్యక్రమానికి ఖచ్చితంగా పాల్గొని ఆ వ్యాపార శాఖ ఇచ్చే ఆ సస్య రక్షణ పద్ధతులను అవలంబించి వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఈ క్రాప్ చేయించుకుంటూ వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి అన్ని వేళల అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మా యొక్క ఊర్గూడ రైతాంగానికి ఏవోగా మీరు వచ్చిన తర్వాత మాకు అనేకమైన సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని మంచి దిశగా పయనించే విధంగా మీరు తోడ్పాటు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అలాగనే ఈ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు